ఈరోజు ముసరంబాగ్ బస్ నుంచి అట్లా వచ్చి బాంబే కాలనీ వరకు ఇక్కడ మొత్తం మూసీ బాధితులందరినీ కూడా కలవడం జరిగింది. మూసీ బాధితులను ఇబ్బంది పెట్టేంతటి ఆలోచన చేయడం తప్పు. ఏదైతే మూసిని పునరుజ్జీవనం చేస్తామంటే రేవంత్ రెడ్డి గారేమి భగీరథుడు కాదు, అనంతగిరి కొండలలో బాణం వేస్తే గంగాదేవి బయటకు వచ్చేదందుకు అదంతా అయ్యేది కాదు. ఒకవేళ నిజంగానే అది పునరుజ్జీవనం చేయాలి అని అనుకుంటే పునరుజ్జీవనం అనే జాగల పునర్నిర్మాణం అనండి. నది పరివాహక ప్రాంతాన్ని కాపాడతామని చెప్పండి. నది పరివాహక ప్రాంతాన్ని కాపాడేటప్పుడు నువ్వు ఏదైనా చెయ్యు అర్థాన్ని చెప్పట్లేదు, కానీ నువ్వు ఒక మాట ఇవ్వాలి. ఏదైతే బీద ప్రజలను అందరినీ కూడా తీసుకెళ్ళి ఇక్కడ నుంచి ఖాళీ చేపించి వారి గుడిసెలను వాళ్ళు కట్టుకున్న ఇండ్లను పర్మనెంట్ బిల్డింగ్లను చత్తులు పోసుకున్నాయి, గత 40 సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తున్నటువంటి ప్రజలను ఇక్కడి నుంచి మారుస్తాము అని అనుకున్నప్పుడు నువ్వు వాళ్ళని ఎక్కడ పెడతావు, పెట్టేటప్పుడు వాళ్ళకి పునరావాసం ఎక్కడ ఇస్తావు అనేది ప్రజల మధ్య నచ్చి మాట్లాడాలా, ప్రజలకు నమ్మకం కల్పించాలా, 100 కుటుంబాలకు ఒక ఆఫీసర్ను పెట్టాలా, 100 కుటుంబాలను తీసుకెళ్ళి వారికి నచ్చిన జాగల వారికి ఇంతకన్నా మంచి ఫెసిలిటీ ఉన్నటువంటి స్థానంలో వారికి పునరావాసం కల్పించాలా. ఈ మాట నువ్వు చెయ్యు, అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తాయి. ఇకపోతే రెండోది, ఏదైతే ఖాళీ చేస్తావో మూసీ పరివాహక ప్రాంతంలో నీవు అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆకాశ ఆర్మయాలు నిర్మించము, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించము, ఎలాంటి దుర్వినియోగం చేయము, ఇక్కడ పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులకు మేము జాగలు కేటాయించము, తిరిగి ప్రభుత్వము అప్పులలో ఉంది, ప్రజలకు అవసరం ఉంది, డబ్బులు లేవు అని చెప్పి ఈ చుట్టుపక్కల మళ్ళీ ఉన్నోడికి అమ్మే ప్రయత్నం చేయము అని చెప్పండి. మీరు మూసీని రిటైర్మెంట్ వాళ్ళు రిటైరింగ్ వాళ్ళు కట్టాలని అనుకున్నప్పుడు కట్టండి. రిటైరింగ్ వాళ్ళు కట్టనప్పుడు ఒకవేళ నీవు ఆ చుట్టుపక్కల ఉన్నది ఖాళీ చేయాలని అనుకున్నప్పుడు ఆ భూమిని మాత్రము సుందరీకరణ అంటే గార్డెన్ చేయు. ప్రజలు వచ్చి ఆ నది పక్కన సేద తీరే పరిస్థితిలో ఉంచు తప్ప నువ్వు దాన్ని తిరిగి మళ్ళీ అదే చెర్లల్లో కేటీఆర్ కేసీఆర్ గారు ఇచ్చినట్టు పెద్ద పెద్ద ఆకాశారమయాలు కట్టినట్టు ఆ కంపెనీలకే తిరిగి భూమిని దారదత్తం చేస్తావు అనేది అర్థమవుతుంది. సీఎల్ పర్యటన ఎందుకు అవసరమేమున్నది? అక్కడ పోయి ఏం చేస్తావు? ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నావు? ఇక్కడ చేయి. రాజస్థాన్లో పోయి బాయిదవుతా అంటే అయ్యేతుందా? అది ఉష్కబాయి అవుతుందా? లేకపోతే అక్కడ వేడిని తీసుకొని హిమాచల్ ప్రదేశ్కు తీసుకుపోయి ఇక్కడ నేను 25 డిగ్రీల టెంపరేచర్ నార్మల్గా ఉంచుతాను అంటే అయ్యే పనా? తెలంగాణకు సముద్రం తెస్తా అంటే అయ్యే పనా? కాని పనిని ఎందుకు ఎత్తుకోవడం? అవసరమేముంది? అనవసరంగా రాజకీయ మాటలు మాట్లాడుతూ రాజకీయ మాంత్రిక మాటలు మాట్లాడుతూ నువ్వు అనవసరంగా ప్రజల్ని తప్పుదోవ పట్టేయాలి. కమిట్మెంట్తో నుండు మళ్ళీ తిరిగి చెప్తున్నా, నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బీద ప్రజలకు పునరావాసము ఇప్పుడున్నటువంటి పరిస్థితి కన్నా 100% మెరుగైన పరిస్థితిలో జీవనము పునర్నిర్మాణము కల్పిస్తానే నమ్మకము కల్పించి 100 కుటుంబాలకు ఒక అధికారిని పెట్టి నువ్వు అది గ్యారంటీ చూపించు. రెండవది, ఈ ఖాళీ చేసినటువంటి జాగలో ఎటువంటి ప్రైవేటు వ్యక్తులకు ఇది ఆధీనంలోకి ఇవ్వము, మేము ప్రభుత్వాధీనంలో ఉంటుంది, ఎటువంటి నిర్మాణాలు కొనసాగించము, చుట్టూరా నదీ ప్రాంతంలో ప్రజలు సేద తీరేటట్టు ఆకుపచ్చ పచ్చదనాన్ని క్రియేట్ చేస్తాం తప్ప సీసీ కాంక్రీట్ నిర్మాణాలు చెయ్యము అని చెప్పి మాట ఇయ్యు. ఆ మాట ఇచ్చినాక నువ్వు ముందుకురా, ఏదంటే దానికి ఒప్పుకుంటావు.